నమస్తే, నేను ప్రతిభ. వెల్కమ్ టు సోషల్ టీవీ. ఎవరన్నా ఎట్లన్నా పోని, తను తన కుటుంబం మాత్రమే బాగుండాలి అనేది చంద్రబాబు సిద్ధాంతం. అమరావతి అంటే తనకు ప్రాణమని, దానికోసం ఎందాకైనా పోరాడతానని చంద్రబాబు మాటల్లో డొల్లతనం మరోసారి బయటపడింది. అందరినీ ముందుకు తోసి తాను మాత్రం మాటలతో పబ్బం గడుపుకుంటున్న వైనం అమరావతి 300 రోజుల ఉద్యమం సాక్షిగా బట్టబయలైంది. చంద్రబాబు మాటలు వింటే కోటలు దాటుతున్నాయి, ఆయన మాత్రం ఇంటి గడప దాటట్లేదు. చంద్రబాబు వ్యవహార శైలి విమర్శలకు దారితీస్తోంది. అమరావతిలోనే అన్నీ కొనసాగించాలనే డిమాండ్తో ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళన నిన్నటికి 300 రోజులకు చేరింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు. అందులో ఏంటి విశేషం అంటే, అమరావతి 5 కోట్లు ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్తుకు ఆయువు పట్టు అని, రాష్ట్రమంతా ఒక్కటై దీనికోసం పోరాడాలి, రాజధానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత, ఇది చరిత్రాత్మక అవసరం, భూములు త్యాగం చేసిన రైతులకు చేస్తున్న నమ్మక ద్రోహాన్ని ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం, రాజధాని అమరావతి పరిరక్షణ, ప్రజలు చేస్తున్న ఉద్యమం 300 రోజులకు చేరింది. ఇందులో 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులయ్యారు. అయినా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షని గుర్తించట్లేదు అని బాబు ట్వీటారు. రాష్ట్రమంతా ఒక్కటై పోరాడాలని పిలుపునిస్తున్న చంద్రబాబు తాను మాత్రం ఇంటి నుంచి బయటకు కదలడం లేదెందుకని, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు ఆయువు పట్టు అని చెబుతున్న చంద్రబాబు అలాంటి అమరావతి కోసం కేవలం ట్వీట్తో సరిపెట్టడం సమంజసమా? అమరావతి రాజధాని పరిధిలోనే ఉంటూ వాళ్ల ఉద్యమంలో భాగస్వామి కాకపోవడమేంటి? 92 మంది రైతు కూలీలు, రైతులు, మహిళలు అమరులయ్యారని స్వయంగా చెబుతున్న బాబు మరి వారి ప్రాణత్యాగాలు వృధా కావలసిందేనా? ఇంట్లోనే ఉంటూ ట్వీట్ చేస్తే ఉద్యమించేదెవరు? అసలు ఉద్యమంలో పాల్గొనకుండా ఇతరులు పాల్గొనాలని పిలిపిస్తే పలికేవారెవరు? ఇదేనా బాబు నైతికత? మాయమాటలు ఎలా చెప్పాలో నేర్చుకోవాలనుకుంటే చంద్రబాబును సంప్రదించాలని సెటైర్స్ పేలుతున్నాయి. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.